రామలోడు వచ్చినాడు రా, నందస దియ శివధనస్సు ఎత్తినాడు రా, రామ 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 రామ. ఎప్పుడు రెడీ ఉంటావురా నువ్వు, ఎప్పుడు రెడీ ఉంటావా? ఏమైంది, ఏం కావాలి, ఏం కావాలి చెప్పు, మాట్లాడు, నాకు అర్థమైతుంది. వచ్చిండా సైంటిస్ట్? ఏమైంది రైట్ ఇట్లా, రే 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 చెప్పురా ఏమైంది, నీ బొమ్మ తీసుకురా అప్పు. నాకొద్దు, బయటకోదమ్మా. సీరియల్ చూడిపో, వాడు మమ్మీ సీరియల్ వస్తుంది, సీరియల్ చూడిపో, నువ్వు కూడా పోయి సీరియల్ చూడిపో. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఇటు కింద అందరు ఉన్నారు, కరుస్తావు నువ్వు వాళ్ళ దగ్గర పోయి ఉంటున్నావా? సరే దా పైకి దా, కర్రా పైకి దా, పోదాం పోదామా? అరే 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 అరే, ఏం పిచ్చిలేసింది, ఏమైందిరా పిచ్చిలేసింది, పిచ్చిలేసింది, వింటున్నావా బెన్స్? అకసూడు. హలో గైస్, మస్తే, వెల్కమ్ బ్యాక్ టు కొత్త బ్లాగ్ అనమాట. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే 26 జనవరి కాబట్టి ఈరోజు సెలబ్రేషన్ జరుగుతున్నాయి, మా ఇంట్లో కూడా సెలబ్రేషన్ జరిగినాయి. ఇప్పుడు పొద్దున్న నుంచి అంతా నేను గుడికైనా, గుడికి మంచిగా దర్శనం చేసుకొని రామలవారిని దర్శనం చేసుకొని స్నాప్లు కూడా పెట్టినా, అవి కూడా ఈ బ్లాగ్లో యాడ్ చేస్తా స్నాప్లని. అండ్ ఇంకేందంటే ఇక తర్వాత మధ్యాహ్నం అన్నదానం పెట్టరు, హర్ గలీలో అన్నదానం పెట్టరు, గలీలో పోయి అన్నదానం తిన్నాము. దాని తర్వాత ఏం చేసామంటే పండుకున్న కొద్దిసేపు లేదు ఇంట్లో, హలో చేసి చి హలో కాదు, సారీ ఏం చేయలే ఇంట్లో. బెన్సి చూడు, వీడు నన్ను బయటకి తీసుకోమంటే ఏదో అద్దంలో వంటతో మాట్లాడుతున్నా అనుకుంటుంది కదరా బెన్స్, అదే అనుకుంటున్నావు కదా? నేను పోతాను, నేను పోతాను, నాకు ఇది వద్దు. ఈ బ్లాగ్ ఏంటంటే మొత్తం దేశీరామ్ బ్లాగ్ అనమాట. జై శ్రీరామ్. కింద కోతం, సెలబ్రేషన్స్ ఉన్నాయి కింద కూడా, పటాకులు కాలుస్తాం, ప్రసాదం తింటాం, ప్రసాదం చేస్తాం కూడా ఇంట్లో, ఎంజాయ్ చేస్తాం ఈరోజు మొత్తం, ఎంజాయ్ ఎంజాయ్. అందరూ ఫస్ట్ జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి ప్లీజ్, జై శ్రీరామ్ అని కమెంట్ చేసేసేయండి. ఇక మనం బెంజిన్ వాకింగ్ తీసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు రోజు నేనే తీసుకోవద్దా బెంజిన్ వాకింగ్, ఏందో రోజు నేనే. నీ బొందరా, నీ బొంద. సో మమ్మీ గారు పూజ చేస్తున్నారండి ఇంట్లో. వావ్, కొంచెం అదే మమ్మీ పోలేల పోలేలు, ఇది పానకం, వడపప్పు, ఇది వడపప్పు, కొబ్బరికాయలు, అట్టిపండ్లు, ఇవి అక్షింతలు, అయోధ్య అక్షింతలు. ఇంట్లో మా ఇప్పుడు చేసేసింది మంచిగా. సో ఇప్పుడు ఏం చేస్తున్నావు మమ్మీ నువ్వు? కిందికి కదమ్మా, దీపాలు ముట్టిస్తలే, మరి దీపాలు ముట్టివాళ్ళుగా పోం పదం. దీపాలు మమ్మీ మంచిగా ముట్టిస్తుంది. అంటే నాకు పెట్టావా బొట్టు? చిన్న పిల్లవా నువ్వు, చిన్న పిల్లవా, బయటకు తీసుకోకపోతే ఏడుస్తావు ఇక్కడ, కళ్ళు కనిపిస్తావు స్వామి ఏడుంది, మందిలా వండుకొని మొరలాడుతుంది, కనిపిస్తూనే లేదు స్వామి అయితే. స్వామి స్నానం చేసినావా ఈరోజు? సరదైందా? ఎందుకు సరదైంది, ఎందుకు సరదైంది చెప్పు. డ్యాన్స్ చేసి సరదైందా? ఏం డ్యాన్స్ చేసినావు ఈరోజు చెప్పు. దేశ రంగీలా రంగీలా, ఆ పాటనా? మరి ఏం పాట, పాటలు చెప్పు. చెవులకి ఏమి అయినాయి, ఏమో పెట్టుకున్నావు గేట్లా, గేట్ కీచైన్లు పెట్టుకుని చెవులకి. వాట్ ఈస్ దట్? గైస్ ఒకసారి చూపి, సార్ కమ్మలు చూపి, కీచైన్లవి. ఎంత స్వామి గెస్ చేయాలా? కిచెన్ లో ఫ్రీ, అది దాని పైసలు ఏంది ఫ్రీ? ఎంత చెప్పు, ₹50 ఉండొచ్చు. గైస్ చూడండి, ఇది నా బండి కిచెన్, నా బండి కిచెన్ అయిపోతే వేసుకుంటా. బండి కిచెన్ కూడా కాదు, అంటే రౌండ్ రింగ్ ఉంటుంది, అప్పుడప్పుడు డబ్బా షేప్ లో కూడా వస్తుంది అదే. ఇది ఇని ఎంత కొను? ₹150 కి కొన్నదంట. కావాలంటే నా బండి కొని తీసేస్తా కదా బండి తాళంకించి కదా.
చూడండి గాయస్ పొద్దున ఎంత మేకప్ వేసుకుందాం, ఇంత వితౌట్ మేకప్ అనమాట సార్. మనం చూడు షారుఖ్ ఖాన్ కి తక్కువ లేదు. మనం ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఏందా ఎక్స్ప్రెషన్ అర్థం ఏంటి చెప్పు. ఇరిటేట్ చేయ నీ గాయస్ నేను ఇరిటేట్ చేసిన అంట. ఇంత మంచిగా మాట్లాడుతుంటే బ్లాగ్ ఇరిటేట్ అంటారు చూడు. ఏ బెస్ట్ దారా మా బోధం ఇంట్లో నాకు రెస్పెక్ట్ లేకుండా పోయిందా. పైకి ఒక్క మాట అలా వద్దా పోగడం. పటాకీలు కూడా రెడీ. 12 షాట్స్ 3 షాట్స్. 1000 వాళ్ళ 1000 వాళ్ళ ఎలివేషన్ షాట్. పెంకలు తిరుగుతావా? టిడిడిన్ టిడిడిన్ ఎలిపోతున్నావు కింద పూజ చేస్తురా. అడుకోతున్నావు ఏం తీసుకోబోతున్నావు? ఎవరు చేసిన అల్వా చెప్పు. చెప్పు అఖిల్ చేసిన అల్వా కోసం ఒక లైక్. అఖిల్ చేసిన అల్వా కోసం ఒక లైక్ కూడా చెప్పు. సో డ్రెస్సింగ్ చేంజ్ అనమాట. ఎందుకంటే మా అపార్ట్మెంట్ లో ఈరోజు కలర్ ఏమంటారు అని కోడ్ కలరా కలర్ కోడ్ కలర్ కోడ్ ఏంటంటే వైట్ లేకపోతే ఆరెంజ్ అంట. మమ్మీ కూడా ఆరెంజ్ వేసుకుంది, సామె కూడా అన్ని మిక్స్ వేసుకుంది. ఏం కలర్ వేసుకుంది ఏమో సామెకి తెలియదు. ఎక్కుతుంది పాపం కిందికి వదాం. కింద పూజ చేస్తున్నారు. ఇక కొంచెం దర్శనం శ్రద్ధతోటి మొత్తం విందాము, తర్వాత ప్రసాదం విందాం. ప్రసాదం ఇస్ మ్యాండేటరీ కదా. రఘునందన రఘు రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన
స్వామి ఎంత కష్టపడుతుందో, నువ్వుల చేస్తుంది ఇవన్నీ, ఇవి ఇవి రెండు చేసింది నేనే. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచకుట శ్మశానంలోను, నా బట్టలు చెంచలు కూడా జైల్లోనూ ఉండేది. ఇవి నేనే చేసిన, ఇవి నేనే చేసిన. బాగా కష్టపడుతుంది స్వామి నువ్వుల్లడ్డలు.